చంద్రబాబు నాయుడు గారు నిన్నే అనుకుంటా ఋషికొండ ఎక్కాడు ఋషికొండ ఎక్కి చూశాడు ఏంది బిల్డింగ్ ఏంటి ఈ వ్యవహారం ఏంటి ఇంత బ్రహ్మాండంగా బిల్డింగ్ కట్టడం ఏంటి జపాన్ టెక్నాలజీ తీసుకొచ్చి కట్టారు ఏంటి నేను అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండలో కట్టిన బిల్డింగ్ ను చూసి ఆశ్చర్యపోతున్నావు కదా సిగ్గుపడవయ్యా అమరావతి అమరావతి అని అమరావతిలో అలాంటి బిల్డింగ్ ఏ కట్టలేనందుకు సిగ్గుపడండి చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా మీరు నేను ఒకటే మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండలో బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టారని వారు దుష్ప్రచారం చేస్తున్నారు కాల రెగలేసుకు చెప్పండి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో లేనటువంటి అద్భుతమైన బిల్డింగ్ ని వైజాగ్ లో కట్టాడు అని చెప్పమని మనం చేస్తున్నాం ఏమండి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు విలాసం కోసం కట్టాడా అది విలాసం కోసం కట్టి ఏం చేస్తా కూల్చేస్తా మొన్న మా ఆఫీస్ కూల్చావు గా గుంటూరులో అట కూల్చేస్తా కూల్చేయి చూస్తా ప్రభుత్వం ప్రభుత్వ బిల్డింగ్ కడిగితే జగన్మోహన్ రెడ్డి విలాసవంతాన్ని కట్టుకున్నాడనేటువంటి దౌర్భాగ్యమైన ప్రచారం చేయటం నీలాంటి దుర్మార్గుడికి దుష్టుడికే చెల్లింది తప్ప మరొకరికి చెల్లలేదని మనం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పథకాలు పెట్టారు అద్భుతమైనటువంటి భవనాలు కట్టారు అద్భుతమైనటువంటి స్కూళ్లను కట్టారు అద్భుతమైనటువంటి వైద్యశాలలు నిర్మించాడు షఫాస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మాట రాబోయే కాలంలో వస్తుందని మనం చూస్తున్నా అయ్యా రోడ్లు ఏవయ్యా చంద్రబాబు అంటే గుంటలు పూడుస్తాడంట రోడ్లు ఏంటంటే గుంటలు పూడుస్తాడంట జగన్మోహన్ రెడ్డి గారు గుంటలు పెట్టారంట ఈ గుంటలు పూడుస్తాడంట ఇలాంటి చచ్చు కబుర్లు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు దయచేసి మీరు ఆలోచన చేయమని మనం చూస్తున్నా శరవేగంతో పెరుగుతుంది ప్రజా వ్యతిరేకత కూటమి ప్రభుత్వానికి దాన్ని అందిపుంచుకునేందుకు ఐక్యంగా ఉండాలని మనం చూస్తున్నా అంతేకాదు ఇంకో మాట చెప్పాలి ఇక్కడ ఇందాక మా నారాయణ స్వామి గారు మమ్మల్ని భయపెట్టాడు మా మీద కూడా కేసులు పెడతారంట ఆ రెడ్ బుక్ అంట మూడో అధ్యాయం తెరిచాడంట అమెరికా వెళ్ళి తెరిచాడు ఆ రెడ్ బుక్ లో మా మీద కేసులు పెడతారనుకున్నాడు నేను మనవి చేస్తున్నా మీ అందరూ చెప్పండి ఆ రెడ్ బుక్ కి ఆ రెడ్ బుక్ కి మా కుక్క కూడా భయపడదని చెప్పండి ధైర్యంగా ఉండండి మళ్ళా ప్రజాధరణతో జగన్మోహన్ రెడ్డి ఇంతై అంతై ఒటుడంతై ఈ కూటమి ప్రభుత్వాన్ని నలిపేస్తాం ఈ కూటమి ప్రభుత్వాన్ని దించేస్తాం ఎన్నికలు జరగటమే ఆలస్యం షెడ్యూల్ ప్రకారం పెడతారా కూటమి లేదు రేపో మాపో పెడతారా బి రెడీ అందరూ రెడీగా ఉండాలని రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పని కూడా అద్భుతంగా ప్రజల మధ్యకు వెళుతుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మరొక్కసారి మా మిత్రుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండదండగా మొదటి నుంచి నేను మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడు ఎవరు వచ్చారండి కరుణాకర్ రెడ్డి గారే కదా వచ్చింది ఆ రోజున ఏమవుతామో తెలియదు కదండి లోపల పెడతారో బయట పెడతారో తెలియనటువంటి పరిస్థితుల్లో ముందుగా అడుగేసి ముందుకు వచ్చినటువంటి కరుణాకర్ రెడ్డి గారు ఇవాళ జిల్లా బాధ్యతలు స్వీకరించటం మా అందరికీ సంతోషంగా ఉంది దీన్ని సమర్థవంతంగా నడపగలిగిన శక్తి ఉంది మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన శిష్యుడు ఉన్నాడు ఆయన శిష్యుడికి ఒక కొడుకు ఉన్నాడు మోహిత్ రెడ్డి దానితో పాటుగా కరుణాకర్ రెడ్డి గారి కొడుకు అభినయ రెడ్డి ఉన్నాడు యువతరం ముందుకు దూసుకువచ్చింది అందరి సమిష్టి నాయకత్వంలో చిత్తూరులో చిత్తూరు అని కాదు చంద్రబాబు జిల్లాలో తుక్కు తుక్కుగా తెలుగుదేశాన్ని ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరవేసేందుకు మీరందరూ మన కరుణాకర్ రెడ్డి గారికి అండగా దండగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఒకటే మన నినాదం ఐక్యతే మన ఆయుధం విజయమే మన లక్ష్యం జై జగన్. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్
share and subscribe.